ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రవికుమార్ గారు నమస్కారం నమస్కారం మీరు ఇంతకు ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి టూరిజం ఆఫీసర్ గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ కొత్త ఆదిలాబాద్ జిల్లాకి టూరిజం ఆఫీసర్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో పర్యాటక రంగానికి సంబంధించిన విషయాలన్నిటి గురించి మీకు మంచి అవగాహన ఉన్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టూరిజంను రకరకాల క్షేత్రాల్లో అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రయత్నాలు మొదలైనాయి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరింత శ్రద్ధగా వాటిని చేద్దామనే విషయాన్ని ఆలోచించినారు ప్రాచీన క్షేత్రాలు ప్రాకృతిక దృశ్యాలు ఆలయాలు ఇట్లా రకరకాల వైవిధ్యం ఉన్నది ఇక్కడ అది కాకుండా గిరిజన గ్రామాలు ఉన్నాయి వాటి సంస్కృతి ఉంది ఇవన్నీ కూడా పర్యాటక రంగానికి బాగా దోహదం చేసే బాగా అభివృద్ధి చేయడానికి అవకాశాలున్న స్థితిని సూచిస్తున్నాయి అయితే ఈ ఈ మధ్యలో మళ్ళీ కోవిడ్ ఉపద్రవం వచ్చింది కోవిడ్ ఉపద్రవం వచ్చిన తర్వాత మొత్తం మిగతా అన్ని రంగాల్లో కాగానే పర్యాటక రంగం కూడా చాలా నష్టానికి గురైంది అతలాకుతలమైంది ఇప్పుడిప్పుడే పర్యాటక రంగాన్ని కొద్దిగా ప్రారంభించే దిశగా ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇంకా మన రాష్ట్రంలో కూడా జరగాల్సి ఉన్నది ఈ పరిస్థితిలో ఇండ్లలో ఉండి ఉండి చాలామందికి విసుకొచ్చింది ఎక్కడైనా వెళ్ళి తిరగాలనిపిస్తుంటుంది అవునండి చాలామంది పర్యాటకులకు ఆదిలాబాద్ రావాలని కూడా కోరిక ఉండవచ్చు అట్లాంటి పర్యాటకులు ధైర్యం చేసి వస్తే లేక మన జిల్లాలో కూడా ఇండ్లలో బందీ అయి ఉన్న వాళ్ళందరూ కూడా తాము ఎక్కడైనా తిరిగి రావాలి పిల్లలైనా తిప్పుకు రావాలి అని అనుకుంటే ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం చెప్పండి ముందుగా కోవిడ్ రావడంతో అసలు పర్యాటక రంగానికి ఎటువంటి దెబ్బ తగిలింది మన జిల్లా పరిస్థితి ఉన్నది మన జిల్లాలో చాలా దారుణంగా ఉందండి అసలు పర్యాటకులు దాదాపుగా రావడానికి భయపడుతున్నారు మరి ముఖ్యంగా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకు భోజన వసతి దారి మధ్యలో దొరకడం లేదు తర్వాత వచ్చిన వాళ్లకు కిందికి దిగి చూపించే గైడ్స్ కానీ తర్వాత కుంటాల తర్వాత పొచ్చర కానివ్వండి రకరకాల టూరిజం లొకేషన్లలో బట్ మొన్నటి వరకు మా వసతి గృహాలు కూడా రిసార్ట్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో వచ్చిన టూరిస్టుకు స్టే చేయడానికి కూడా చాలా కష్టంగా ఉండేది ఈ మధ్యలో కొంతవరకు కోవిడ్ నుండి భయపడకుండా కూడా పర్యాటకులు వస్తున్నారు వాళ్ళ కోసం కూడా మేము చాలా ప్రికాషనరీగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నామండి సరే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము కానీ ఈ విషయం గురించిన అవగాహన సరిగ్గా లేని మా శ్రోతల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి పర్యాటక క్షేత్రాలుగా అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో ఒక గొప్ప అనుభూతి అనుభవం కలిగించే చోట్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వారి గురించి కొద్దిగా చెప్పండి ముఖ్యంగా మనం చూసుకుంటే నాలుగు భాగాలుగా ఈ పర్యాటక ప్రదేశాలను విభజించవచ్చండి మొదటిగా వచ్చేసి ప్రాచీన భవన సంపద మనకు దాంట్లో వచ్చేసి కోటలు ఆలయాలు భవనాలు ఈ విధంగా మనం చూసుకోవచ్చు అండి ఈ కోటలలో వచ్చేసి ముఖ్యంగా మనకు నిర్మల్లో నిమ్మల నాయుడు రాజు పరిపాలించినటువంటి డైనాసిటీలో మనకు చాలా కోటలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది షామ్గఢ్ బత్తీస్గఢ్ గఢ్ సోన్గడ్ ఖిలాగుట్ట ఈ విధంగా ఉన్నాయి మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకు అతి దగ్గర ఆదిలాబాద్ అతి దగ్గరలో ఉన్న గోండు ఫోర్ట్ ఇది గోండు రాజులు పరిపాలించినటువంటి కాలం నాటి కోట ఇది దీనికోసం కూడా ప్రభుత్వం ఈ మధ్యలో కొంతవరకు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది అభివృద్ధి కోసం ఉట్నూరు కోట అండి అదే విధంగా గాంధర్కిలో మంచిర్యాలో కూడా మంచిర్యాలో ఉన్న చాలా విశాలమైన ప్రదేశం చాలా గొప్ప ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతవరకు దీన్ని డెవలప్ చేశారు అక్కడికి వెళ్ళి చూడటం ఆ గొప్ప దృశ్యాలు చూడటం అది చాలా పెద్ద అనుభూతి కదా ఐదు గుట్టల మధ్యలో ఉంటుంది ఇది ఇది చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఒకటే నాగసర్పం యొక్క పడగ మీద టెంపుల్ ఆధారపడి ఉంటుంది అక్కడ చాలా మంది వచ్చే పబ్లిక్ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు దీన్ని చూసి దాదాపు ఒక వన్ ఆర్ టూ త్రీ అవర్స్ కూడా అక్కడ స్పెండ్ చేయాలని పర్యాటకులు చాలా విఫలంగా ఉంటారు అదే విధంగా ఇప్పుడు ఆలయాల్లో చూసుకుంటే బాసర్లో బాసర్లో మొన్నటి వరకు కూడా ఈ కోవిడ్ వల్ల దాదాపు పర్యాటకులు చాలా మట్టుకు తగ్గిపోయారు భక్తులు అదేవిధంగా ఈ మధ్యలో నెలకు కనీసం ఒక పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో పర్యాటకులు వస్తున్నారు వాళ్ళు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు ఉదయం పూట వచ్చి సాయంత్రం పూట వెళ్ళడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రాత్రిపూట రాత్రిపూట అక్కడ బస చేయడం చాలా ఇబ్బందికరంగా తర్వాత ఫుడ్ కోసం కానివ్వండి తర్వాత స్టే చేయడానికి ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు అదే విధంగా జైనాథ్ మందిరం జైనాథ్ మందిరంలో దాదాపు ఇప్పటి వరకు ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వచ్చారు మా అంచనా ప్రకారం ఇప్పుడు మార్చి నుంచి మార్చి నుంచి ఎవ్రీ మంత్ దాదాపు మూడు వేలు రెండు వేలు ఆ విధంగా వస్తున్నారు కోవిడ్ లో కూడా వాళ్ళు వస్తున్నారు చాలా మంది మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకు ఒక సెంటిమెంట్ టెంపుల్ అన్నట్టు సూర్యకిరణాలు వారి పాదాల మీద పడుతుంట చూడడము తర్వాత దర్శనం చేసుకోవడం సత్యనారాయణ కథలు చెప్పించుకోవడం ఈ విధంగా ఉంటది కాబట్టి మహారాష్ట్ర మన తెలంగాణ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు వస్తున్నారు కొద్ది సంఖ్యలో కొద్ది సంఖ్యలో అదే విధంగా వాంకిడిలో ఉన్న శివాలయం బహు వాంకిడి తర్వాత బుగ్గరాజేశ్వర టెంపుల్ బెల్లంపల్లి ఈ విధంగా చాలా టెంపుల్స్ చెప్పుకుంటూ పోతే అతి ప్రాచీనమైన మందిరాలలో చాలా మంది పర్యాటకులు కూడా భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు అయితే ఇదంతా కూడా పరిమిత సంఖ్యలో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని వస్తున్నారు ఇంకా వచ్చేసి హెరిటేజ్ సైట్స్ వారసత్వ వారసత్వ భవనాలు ఈ విధంగా చూసుకుంటే మనకు బైన్సాలలో ఉన్నాయి ముదోళ్ల ఉన్నాయి తర్వాత నిర్మల్లో ఉన్నాయి చెన్నూర్లో ఉన్నాయి ఈ విధంగా వారసత్వ భవనాలు ఉన్నాయి అంటే పాత ఇండ్లు పాత ఇండ్లు రెండు వందల మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల కూడా అవి మట్టితో కట్టినవైనా చక్కగా నిలుచున్నాయి అందులో నివసిస్తున్నారు చాలా పెద్ద కుటుంబాలు ఉండడానికి వీలుగా ఉన్న ఎన్నో గదులు తలుపులు బాగుంటుంది చూడ్డానికి తర్వాత ప్రాకృతిక జలపాతాలు ఉన్నాయి సార్ క్షేత్రాలు క్షేత్రాలు జలపాతాలు చాలా ఉన్నాయి సార్ మన ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ కుంటాల జలపాతం ఇట్లాంటి జలపాతం మరెవ్ నయాగర జలపాతం అని కూడా మన ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతం అంటారు తర్వాత వచ్చేసి దానికి దగ్గరలో ఉన్నటువంటిది ఇంకొక పుచ్చర జలపాతం ఆ తర్వాత దాని దగ్గర ఉన్నటువంటి సప్తగుండాల జలపాతం తర్వాత కనకాయి జలపాతం గాయత్రి జలపాతం ఇవన్నిటిని కూడా మనము పర్యాటక ప్రదేశంగా ఒక సర్క్యూట్ లాగా కూడా మనం తయారు చేయడానికి మనం ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాంట్లో కొంతవరకు కూడా మనం సర్వైవ్ అవుతున్నాం ముఖ్యంగా వచ్చేసి కుంటాల జలపాతం కూడా మనకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయడానికి జలపాతం మీది నుంచి బ్రిడ్జ్ వెళ్తుందా జలపాతం కింద పడే చోటు లేదండి ఇప్పుడు ఆ విధంగా కాదు ఇప్పుడు ఏంటంటే రిసార్ట్స్ ఓన్లీ ఫస్ట్ రిసార్ట్స్ తర్వాత రిసార్ట్స్ నుంచి మనం జలపాతానికి వచ్చే మార్గంలో మనకు కాలినడకన కాకుండా సైక్లింగ్ కానివ్వండి బులక్ రైడింగ్ కానివ్వండి తర్వాత ఎడ్ల బండి మీద ఎక్కి రావడం కానివ్వండి ఈ వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఇది ఒక ఆనంద భరితంగా ఉంటుంది అనుభూతి పొందడానికి ఈ విధంగా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది సరే ఈ పథకాలు ఇంకా అమల్లోకి రావిడ్ కారణంగా ఇవన్నీ ఆగిపోయి ఉంటాయి కొంతవరకు ఇది బ్రేకప్ వచ్చింది ఎందుకనంటే దీనికి కొంచెం ఈఓఐస్ తర్వాత టెండరింగ్ ప్రాసెస్ లో ఉంది అది అయిపోయిన తర్వాత దీనికి త్రూ ఐటీడిఏ నుంచి మనం అందరం కలిసి సంయుక్తంగా దీన్ని డెవలప్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అండి ఇంకొకటి అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గ శివారం క్రాకడైల్ సాంచీ సార్ పార్క్ పార్క్ అక్కడ కూడా చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఒక బోట్ లో అరేంజ్ చేశారు ఈ మొసళ్ళను చూడడానికి అది దాదాపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఈ క్రాకడైల్స్ ఎండకొచ్చి రాళ్ల మీద అవి పడుకుంటాయి అప్పుడు చాలా మట్టుకు ఆహ్లాదంగా ఉంటుంది చాలా మట్టుకు అదే టైంలో వెళ్లి పర్యాటకులు ఎక్కువ మంది చూడడానికి అనుకూలంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా అటవీ ప్రాంతాల్లో తిరగడానికి వన్య విభాగం కొన్ని చోట్ల ఏర్పాటు చేసిండ్రు కదా ఓకే అదే విధంగా మన పర్యాటక శాఖ నుంచి కూడా జన్నారంలో జన్నారంలో మనము ముఖ్యంగా జంగల్ సఫారీ అనేది మనం ఒకటి ఒక రెండు జీపులు టాప్ టాప్లెస్ జీప్లు దాదాపు ఒక్కొక్క జీప్ లో పది మందిని తీసుకు చూపించే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది మీ రిసార్ట్ కూడా ఉంది మా రిసార్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి దాదాపు పదహారు రిసార్ట్స్ ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క రిసార్ట్ లో పదహారు గదులు పదహారు గదులలో దాదాపు రోజుకి ఒక ముప్పై నలభై మంది స్టే చేసే అవకాశం ఉంది మనకు ఫుడ్ క్యాటరింగ్ మొత్తం మనకు అక్కడే అవైలబుల్గా ఉంటుంది దాదాపు వచ్చే పర్యాటకులు రోజు రెండు రోజులు స్టే చేయడానికి కూడా మనకు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా జన్నారం రావడం జరుగుతుంది అక్కడ నుంచి ఉదయం పూట మనము ఐదు గంటలకు మనం జంగల్ సఫారి స్టార్ట్ చేస్తూ మనం ఒక రెండు గంటలు ఇరవై కిలోమీటర్ల వరకు కూడా మనం ఫారెస్ట్లో తిరుగుతున్నాము కొంతమందికి వన్యమృగాలు కనబడుతున్నాయి కొంతమందికి కనబడట్లేదు దట్ ఈస్ డిఫరెంట్ చాలా మట్టుకైతే పక్షులు తర్వాత నీళ్గాయలు తర్వాత దుప్పి జింకలు ఇలాంటి అయితే చాలా కనబడుతుంది అదే విధంగా అక్కడ ఫారెస్ట్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి చిన్న మ్యూజియం ఉంటుంది బోర్డ్ మ్యూజియం దాంట్లో కూడా తర్వాత డిఎస్ రిహాబిటేషన్ పార్క్ ఉంటుంది అక్కడ ఇవన్నీ కూడా మేము జంగల్ సఫారీలో లో చూపిస్తాం అటవీ ప్రాంతంలో తిరిగి అనుభూతి పొందడానికి ఒక మంచి చోటు అక్కడ పర్యాటక శాఖ తర్వాత అటవీ విభాగం వాళ్ళు కూడా మంచి ఏర్పాట్లు చేసినారు ఇది కాకుండా ఇంకెక్కడ ఉన్నాయి మీ రిసార్ట్ అంటాం కదా ఈ రిసార్ట్స్ హరిత రిసార్ట్స్ ఒక జారంలో కాకుండా బాసర్ లో ఉన్నాయి మనకి ఉన్నాయి తర్వాత కడెంలో కూడా ఉన్నాయి కడెం డ్యామ్ దగ్గర కడెం అది చాలా పెద్ద చెరువుగా జలాశయం కడెం జలాశయాన్ని చూడటం అందులో కూడా బోటింగ్ చేయటం బోటింగ్ తర్వాత మనకు రెండు రకాలటువంటి బోట్స్ ఉన్నాయి సార్ అక్కడ ఒకటి స్పీడ్ బోట్ ఉంది ఒకటి స్టార్ బోట్ ఉంటుంది స్పీడ్ బోట్ లో దాదాపు మనము హాఫ్ వే వరకు తీసుకెళ్తాం సార్ హాఫ్ డ్యామ్ వరకు తీసుకెళ్తాం ఎందుకంటే తర్వాత మనం వెళ్ళలేము జలాశయంలో మధ్య మధ్య దాకా తీసుకెళ్లి మళ్ళీ మనం ఒక ట్రిప్ చేసుకొని వచ్చేస్తాము మామూలు బోట్ అయితే మనం పద్దెనిమిది మందిని వరకు పర్యాటకులను తీసుకొని వస్తాం ఇది వచ్చిన తర్వాత వాళ్ళకు బోట్లు కాఫీ కావాలన్నా టీ కావాలన్నా మనము వాళ్ళకు సప్లై చేయగలుగుతాం అయితే ఇప్పుడు మరి హరిత రిసార్ట్స్ ఇంకా పనిచేయడం మొదలు పెట్టినా పర్యాటకులు ధైర్యం ఉన్న వాళ్ళు శారీరక దారో్యం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళాలని ఆలోచిస్తే తప్పేమీ లేదు ఆ ప్రయత్నం చేయవచ్చు అయితే ఇట్లా ఇన్ని రోజులుగా ఇంట్లో కట్టడి చేసినట్టుగా ఉన్నందువల్ల తాము కానీ ముఖ్యంగా తమ పిల్లల్ని కానీ తీసుకువెళ్ళాలని కొంత తిప్పుకు రావాలనే కోరిక చాలామందిలో ఉంది కుటుంబాల్లో ఉన్నది వాళ్ళు ఇట్లాంటి చోట్లకి మీరు చెప్పిన ఈ చోట్లకి కానీ లేక వాళ్ళ దగ్గర ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళైతే తమకు దగ్గర ఉన్న ఏ దర్శనమైన ప్రదేశం ఏమైనా కానీ ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడి ఎక్కడ పడితే అక్కడ అటవీ ప్రాంతంలో జలపాతాలు చాలా చక్కగా వృధా చేస్తూ ప్రవహిస్తూ ఉన్నాయి చిన్న చిన్న కాలువలు నిండా నీరు ఉంది అడవి కూడా చాలా అందంగా ఉన్నది ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు ఆహ్లాదకరంగా పర్యటన సాగి మళ్ళీ ఇంటికి భద్రంగా రావడానికి వీలుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పర్యటనలు చేయాలి అని మీరు సలహాలు ఇస్తారు మరి ముఖ్యంగా పర్యాటకులకు ఇచ్చే సలహా ఒకటే భౌతిక దూరాన్ని పాటించాలి భౌతిక దూరాన్ని అంటే ఇప్పుడు ఒకటే ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ ఇట్లా చాలా రకరకాలైన ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు ఒక్కొక్క ఫ్యామిలీకి దూరంగా ఉంటూ అంటే మన బండిలో మన వాహనంలో మనం కలిసి వెళ్ళొచ్చు కానీ అక్కడ దిగిన తర్వాత ఇతరులతో దూరం పాటి దూరం పాటించాలి తర్వాత శానిటైజేషన్ చేసుకోవడము ముఖానికి మాస్కులు కట్టుకోవడము ఇటువంటి జాగ్రత్తలతోటి పర్యాటకులకు వస్తే వాటి ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళకు ఉండదని పర్యాటక శాఖ నడిచేటప్పుడు కలిసి భోజనం చేసేటప్పుడు లేక జలపాతం ఆటలు కొంత దూరం పాటించడం మంచిది చాలా రెండు మీటర్ల దూరం అయినా పాటిస్తే ఎటువంటి ఆపద కూడా మనకు రాకుండా ఉంటుంది మాస్కులు ధరించాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి కోవిడ్ కాలం అనేది ఒకటే ఎట్లాగూ చర్చనీయాంశంగా ఉంది కానీ పర్యాటక రంగానికి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చిన అంశం గ్రామీణ వికాసము మరియు పర్యాటక రంగం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు వెళ్ళి చూచి రావడం అనేది కూడా ఒక గొప్ప అనుభూతిగా ఉంది అది కాకుండా ఆదివాసీలు గిరిజనుల గ్రామాలు ఉన్నాయి తమ విశిష్టమైన సంస్కృతితో చాలా అందమైన చోట్లలో కూడా ఉన్నాయి ఇది కాకుండా టూరిస్ట్ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందిన వాటి దగ్గర కూడా ఆ ప్రాంతపు ప్రజలు ఆ గ్రామాల ప్రజలు వాళ్ళు ఈ పర్యాటక రంగంలో భాగస్వాములైతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది పర్యాటక రంగానికి మరింత ఊతం వస్తుంది అనే అభిప్రాయంతో ఈ విషయం ప్రకటించినట్టున్నారు అటువంటి ప్రయత్నాలు అంటే గ్రామీణ ప్రజానీకాన్ని వాళ్ళ ఆసక్తిని వాళ్ళ ఉత్సాహాన్ని కూడా కలుపుకొని పర్యాటక క్షేత్రాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక లాంటిది ఏదైనా మన జిల్లాలో అమలైందా లేక ముందు ముందు అమలు కాబోతున్నవా యాక్చువల్గా ఒక రెండు లొకేషన్స్ మేము పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం ఒకటి వచ్చేసి జోడేఘాట్ ఈ జోడేఘాట్ కొమరం భీము పుట్టినటువంటి అమరుడైనటువంటి చోటు అక్కడ మనం ఒకటి మ్యూజియం ఎస్టాబ్లిష్మెంట్ చేశాము చాలా పెద్ద మ్యూజియం చాలా మంది పర్యాటకులు కూడా అక్కడికి వస్తే ఈ లోకల్ వాళ్ళు ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు వాళ్ళకి తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్ ఈ విధంగా ప్రమోట్ చేసిన వాళ్ళం కూడా అవుతాం సార్ పర్యాటక శాఖ నుంచి మనం ఆ తర్వాత వచ్చేసి మనము నిర్మల్ దగ్గర రూరల్ టూరిజం ప్రాజెక్ట్ అని కూడా ఒకటి మనం ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది దాంట్లో వచ్చేసి ఏంటంటే నిర్మల్ టాయ్స్ బొమ్మలు అమ్ముకోవడానికి అలాంటి వాటిని కూడా మనము వచ్చే పర్యాటకుల కోసం ఎక్కడ చేసారు నిర్మల్ దగ్గర నిర్మల్ ఈ బొమ్మలు అమ్మే దుకాణం అయితే కడతాల్ దగ్గర ఒక ఇది కాకుండా అది అక్కడ వేరే అన్నట్టు ఏర్పాటు చేయడం జరిగింది అంటే అక్కడ ఈ పని వాళ్ళందరూ ఉంటారు బొమ్మలు చేస్తూ ఉంటారు బిజినెస్ కూడా ఎక్కువ అవుతుంది ఉపాధి కలుగుతుంది దగ్గర నుంచి వాళ్ళు పనిచేయడంతా కూడా చూడొచ్చు ఎస్ తర్వాత వచ్చేసి ఈ రూరల్ టూరిజంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే సార్ మిట్టే జలపాతం ఈ మిట్ట జలపాతంలో పిట్టగూడ అని ఒక విలేజ్ ఉంది సార్ ఇది ప్యూర్ ట్రైబల్స్ వాళ్ళు అక్కడ జైనూరు తర్వాత ఉన్న ఎస్ మిట్ట జలపాతం ఎస్ ఎస్ అండి అక్కడ ఏంటనంటే ముఖ్యంగా ట్రైబల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ సర్వైవ్ కావడానికి వాళ్ళు ఏ విధంగా అప్పుడు ఐటిడి నుంచి మనం ఒక మూడు నాలుగు కూడా కార్డ్స్ ఇప్పించడం జరిగింది అంటే అక్కడ ఈ ఊరు నుంచి నుంచి జలపాతం దాకా బండి మళ్ళీ తీసుకురావడానికి కూడా చూసుకొని చూసుకొని రావడానికి వాళ్ళకు కొంత అమౌంట్ కూడా ఫిక్సింగ్ చేయడం జరిగింది సార్ అక్కడ ఆ విధంగా కూడా రూరల్ టూరిజం నుంచి కూడా గిరిజనులకు కానివ్వండి తర్వాత వేరే విధంగా అన్ఎంప్లాయీ లకు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కలిగించడం జరిగింది సార్ మొత్తం మీద ఈ కరోనా కాలం కరోనా ఉత్పాతం అనేది కొంతకాలం కొనసాగుతుంది దాని తీవ్రత తగ్గుతూ ఉన్నా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రమాదం పూర్తి స్థాయిలో తొలగిపోవడానికి చాలా సమయం పడుతుంది మందులు వచ్చినా కూడా అయితే మిగతా అన్ని కార్యకలాపాలు మొదలైనట్టుగానే ఈ పర్యాటక రంగం కూడా మళ్ళీ మామూలు స్థితికి లేక దాదాపు మామూలు స్థితికి వచ్చి ప్రజలందరూ కూడా విహారయాత్రలు చేపడితేనే ఈ రంగం కూడా బలహీనం కాకుండా ఉంటుంది మళ్ళీ పుంజుకుంటుంది ప్రజలకు కూడా వాళ్ళకు కావలసిన విశ్రాంతి తర్వాత వినోదము ఆహ్లాదము ఇవన్నీ కూడా పర్యటనలు చేస్తూ ఉంటేనే బయట తిరుగుతూ ఉంటేనే పర్యటన చేయడం అనేది మనిషికి తప్పకుండా ఉండాల్సిన అనుభూతి కాబట్టి అందరూ కూడా మీరు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంకా ఇండ్ల నుంచి బయటికి వచ్చి మంచి చోట్లను మంచి క్షేత్రాలను దర్శించే పని మొదలు ఆశిద్దాం నమస్కారం నమస్కారం